తలుపుల పంచాయతీలో నిర్వహిస్తున్న ప్రచారం కార్యక్రమంలో డీకే బాబు మాట్లాడారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. మూడవసారి కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఫయాజ్ అహ్మద్ మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కంచుకోట టీడీపీ యగోపేట అయితే మీ ఒకటి మిమ్మల్ని ఆదరిస్తున్నాను. మేము తలపల పంచాయతీ భారీ మెజార్టీ తెస్తాము, ఇచ్చి చూపిస్తాము. ఆ రోజు మీటింగ్ సభలోనే అంటే మీరు ప్రతి ఒక్కసారి ఇదే చెప్తున్నారు, మీరు చేసిన అభివృద్ధి చెప్పలా? అభివృద్ధి ప్రజలకు తెలుసు కాబట్టి భారీ మెజార్టీ మాత్రం అడుగుతాం. అంటే మీరు చేసినది ప్రజలు చెప్తున్నారు కానీ మీరు చెప్పడం లేదు అంటున్నారు సార్. ఒకటి మీరు చెప్పిన మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పడం లేదు. నేను చెప్పు, నేను చేసింది చెప్పను. ప్రజలు కళ్ళతో చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 కోట్ల చిల్లర రోడ్లు తెచ్చా, 1 కోటి రూపాయలు బోర్లు వాటర్కు తెచ్చినాను మా పంచాయతీకి. ఏ ఒక్కరు బిందులు పెట్టి రోడ్డు మీదకి రాకూడదు, బుడద తాకకూడదు, అరికాలు కూడా. అంటే ఇప్పుడు మాకున్న విలేకరులకున్న సమాచారం ఒకటి, దాదాపు డీకే బాబు అండ్ అలియాస్ కృష్ణారెడ్డి ఈయన 5-6 కోట్ల రూపాయలు ప్రజల తరపున ఇప్పుడు అభివృద్ధి పనులకు పెట్టినాడు సొంతం డబ్బులు. అవి ఇంతవరకు కానీ ఈయనకు డబ్బులు రాలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. ఏ రూపాయి నాకు రాలేదు, శాంక్షన్ అవుతాయా వస్తాయా లేదు ప్రజలు అడగడం నేసేయడము. మళ్ళీ కూడా ఇప్పుడు 2 కోట్ల రోడ్లు తెచ్చినాను, అవి కూడా కోడి వల్ల ఆపేసినాము. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఇబ్బంది పడకూడదు. నేను అడుగుతున్నది ఏమంటే మీరు చేసినది మీరు ఎందుకు చెప్పుకోరు అంటున్నా. చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే చూస్తా అంటారు. మనం చెప్పుకో డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు కదా. నేను సామాన్య వ్యక్తిని ఇంటింటికి పోతా అంటే నన్ను ఆదరిస్తున్నారు. ఎంతమంది యూత్ కానీ వాలంటీర్స్ కానీ మొత్తం అంతా నన్ను అన్న అన్న. సార్ మీ కుటుంబం నేపథ్యం ముందు నుంచి ఉందా రాజకీయంలో? మా తాత మాజీ ఎమ్మెల్యే లో పుట్టిండేది తలపల మండలంలో. మా ఇంట్లో శ్రీనారాయణ రెడ్డి పుట్టిండేది రాజకీయం మా ఇంట్లోనే. ఫస్ట్ తలపల పుట్టడం మా ఇంట్లోనే. అంటే మీ ఇండిపెండెంట్ అంటే నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాయన అంత అన్నదమ్ములు. ఓకే థ్యాంక్ యూ. అప్పటి నుంచి కానీ మీకు రాజకీయం అయితే ఉంది? ఉంది. కొన్ని కారణాల వల్ల మా నాన్న వాళ్ళు కొంచెం స్లో అయ్యారు, మేమైతే స్పీడ్ అవుతున్నాం. మీరైతే బాగా స్పీడ్గా ఉన్నారు రాజకీయంలో, ఇబ్బంది ఏం లేదు. బిడ్డలైనా ఆడబిడ్డలైనా తలపల పంచాయతీ ప్రజలే కొట్టండి.